గుంటూరు జిల్లా తాడేపల్లిలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా తాడేపల్లి కేఎల్ రావు కాలనీ వద్ద 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి విక్రయాలు జరుపుతున్న ఓ మహిళతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొద్ది రోజులుగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ లో భాగంగా పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశామని సీఏ శేషగిరిరావు తెలిపారు. మా యూనిట్ ఆఫీసర్ జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ నిర్వహించే భాగంలో అందులో భాగంగా కొలనకొండ గ్రామంలో మేము కార్డన్ సెట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక వ్యక్తి దగ్గర మాకు కొంత మొత్తంలో గంజాయి దొరకడం జరిగింది. అతని యొక్క అతనికి ఎక్కడ దొరికింది అనే విషయం మీద ముందుకెళ్తే ఇక్కడ మన బోటియాడేలో ఉండేటువంటి ఒక లేడీ దగ్గర ఉందని చెప్పడం జరిగింది. అతన్ని తీసుకొని ఆ ఇంటిని సెర్చ్ చేస్తే అందులో ఆమెతో పాటు వాళ్ళ మరిది కూడా ఉండడం, అక్కడ వాళ్ళ ముగ్గురు సమక్షంలో 4 కేజీల గంజాయిని మేము స్వాధీనం చేసుకొని వాళ్ళ మీద కేసు కట్టడం, వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య మన తాడేపల్లి మండలంలో చాలా చోట్ల మనం కార్డు సెర్చ్ చేస్తున్నాము. ఈ ఎట్లాంటి అసాంఘిక కార్యక్రమం జరగకుండా చూసుకునే భాగంలో ఈరోజు ఈ ముగ్గురిని రిమాండ్ చేయడం జరిగింది. ఇట్లాగే ముందు ముందు కూడా ఒక గ్రామాన్ని ఎంచుకొని కార్డు సెర్చ్ చేస్తాము. చేసి ఏమైనా సరే ఎలాంటి వస్తువులున్నా సరే మనం వాటిని స్వాధీనం చేసుకున్నాము. ఆ రోజు ఆ కడుమెట్లో కూడా కొన్ని వెహికల్స్ కూడా తీర్చడం జరిగింది. ముందు ముందు కూడా ఈ సంక్రాంతి సంబంధించి కూడా కోడి పందాలు, టేకాట్లు ఇట్లాంటి వాటిని కూడా పక్కాగా మేము టీమ్స్ ఫామ్ చేసుకొని మండలం మొత్తం కూడా ఇట్లాంటి జరగకుండా చూడడానికి గట్టి నిఘా చర్యలు చేయడం జరుగుతుంది. మా సీనియర్ ఆఫీసర్లు మాకు ఎప్పటికప్పుడు ఉత్తర్వులు ఇస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు.